వెల్కమ్ టు ఫ్రెషర్స్ నా తెలుగు ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయే రిక్రూట్మెంట్ బీఈఎల్ రిక్రూట్మెంట్. సో ఇదే రిక్రూట్మెంట్ డీటెయిల్స్ మీరు ఓన్గా చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో మేము అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ పెట్టాము. సో మీరు జస్ట్ లింక్ కనుక క్లిక్ చేస్తే మీకు అఫీషియల్ నోటిఫికేషనే ఓపెన్ అయిపోతుంది. సో మీరు ఓన్గా నెమ్మదిగా డీటెయిల్స్ అన్ని చదవచ్చు. సో జస్ట్ డీటెయిల్సే కాదు, మీకు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి లింక్స్ కూడా కావాలి అనుకుంటున్నారా? ఫ్రెషర్స్ నో వెబ్సైట్కి కనుక వెళ్తే మీకు ఓన్లీ డీటెయిల్సే కాదు, సేమ్ పేజ్లో మీరు ఎండ్కి వచ్చేస్తే ఇంపార్టెంట్ లింక్ సెక్షన్లో మీరు అప్లై చేసుకోవడానికి లింక్ కూడా ఉంటుంది. జస్ట్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఇలాంటి రిక్రూట్మెంట్స్, నోటిఫికేషన్స్, డీటెయిల్స్ ఇవన్నీ మీరు ఇన్స్టెంట్గా టైం టు టైం తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెషర్స్ నో తెలుగు అన్న టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. డైరెక్ట్గా జాయిన్ అవ్వాల్సిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో కంపల్సరీ చెక్ చేయండి. సో బీఈఎల్ నుంచి మనకి ఎస్పెషలీ ప్రాజెక్ట్ ఇంజనీర్స్కి వేరియస్ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేశారు. ఎవరైతే ప్రాజెక్ట్ ఇంజనీర్ పొజిషన్స్కి అండర్ దిస్ కేటగరైజేషన్లో చూస్తున్నారో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా మనం డీటెయిల్స్ అన్ని కవర్ చేసుకుందాము. ఫస్ట్ మీకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ కనుక చూస్తే ఎలక్ట్రానిక్స్, దీంట్లో 6 వేకెన్సీస్ ఉన్నవి. మెకానికల్కి 6, కంప్యూటర్ సైన్స్కి 3, అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ వేకెన్సీస్ అనేది మెన్షన్ చేశారు. సేమ్ 3 డిపార్ట్మెంట్స్కి మీకు కేటగిరీ వైజ్ డివిజన్ అండ్ దెన్ మీకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. యూఆర్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 28 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి అయితే 31, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 33 ఇయర్స్ ఏజ్ పరిచారు. అన్ని పొజిషన్కి సేమ్. అండ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే మినిమం 2 ఇయర్స్ అనేది అడుగుతున్నారు. సో రిజర్వేషన్ అనేది యూఆర్ కేటగిరీ వాళ్ళకి 6 ఉన్నవి, ఎస్టీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అండ్ ఓబీసీ వాళ్ళకి 5. సో ఇవన్నీ పోస్టులకి రెమ్యునరేషన్ అనేది 35,000 పర్ మంత్ అనేది ఇస్తున్నారు. సో సేమ్ అన్ని పోస్టులకి సేమ్ పే. ఏజ్ క్యాలిక్యులేషన్ అనేది పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి కూడా రిజర్వేషన్ అనేది ఉన్నది. 40% డిజేబిలిటీ కనుక ఉంటే మీకు రెలవెంట్గా రిజర్వేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్యాండిడేట్ ఎవరైతే డిపార్ట్మెంట్స్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ ఇచ్చిన క్వాలిఫికేషన్స్ని మీరు ఫుల్ఫిల్ చేస్తేనే ప్లీజ్ ప్రొసీడ్ టు అప్లై, లేదు అంటే మీ అప్లికేషన్ అనేది డిస్క్వాలిఫై చేస్తారు కాబట్టి. సో ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్కి అయితే క్యాండిడేట్స్ కంపల్సరీ ఫుల్ టైమ్ బీఈ ఆర్ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్స్ చేసి ఉండాలి. దేంట్లో ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానీ, టెలికమ్యూనికేషన్ ఆర్ కమ్యూనికేషన్ కానీ ఆర్ టెలికమ్యూనికేషన్ ఇవన్నీ రికగ్నైజ్డ్ అయ్యున్న ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ నుంచి చేసి ఉండాలి. అండ్ దాంతోపాటు మీకు ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి ఫర్ జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే పాస్ క్లాస్ ఉన్నా కానీ యూఆర్ ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ మెకానికల్ బ్రాంచ్కి, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫర్ మెకానికల్ బ్రాంచ్కి క్యాండిడేట్స్ కంప్లీటెడ్ ఫుల్ టైమ్, ఇది కూడా బీఈ ఆర్ బీటెక్ ఆర్ బీఎస్సీ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్స్ ఇన్ మెకానికల్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అండ్ సేమ్ దీనికి కూడా జనరల్ వాళ్ళకి అయితే ఫస్ట్ క్లాస్, రిజర్వేషన్ కేటగిరీ అయితే పాస్ మార్క్ అనేది రావాలి. అండ్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ ప్రాజెక్ట్ ఇంజనీర్కి అయితే క్యాండిడేట్స్ ఫుల్ టైమ్ బీఈ ఆర్ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ 4 ఇయర్స్ కోర్స్ చేసి ఉండాలి. కంప్యూటర్ సైన్స్లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, లేదు అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, అది కూడా రికగ్నైజ్డ్ అయిన ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ. పాస్ పర్సంటేజెస్ పైన ఎట్లా మెన్షన్ చేశారో దీనికి కూడా సేమ్ అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ కనుక చూస్తే క్యాండిడేట్స్ హ్యావింగ్ పార్ట్ టైం కానీ కరస్పాండెన్స్ కానీ డిస్టెన్స్ లెర్నింగ్ కనుక చేస్తే వాళ్ళు నాట్ ఎలిజిబుల్ టు అప్లై. నెక్స్ట్ పాయింట్, ఎసెన్షియల్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది మెన్షన్ చేసిన డిసిప్లిన్స్ నుంచే మీరు గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, అదే ఎలిజిబిలిటీ కింద కన్సిడర్ చేస్తారు. ఇన్ కేస్ స్పెషలైజేషన్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయకపోతే రెలవెంట్గా సర్టిఫికేట్ మీద, అంటే ప్రొవిజనల్ మీద అన్నా కానీ రెలవెంట్ డిసిప్లిన్ అనేది వెరీ క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. నెక్స్ట్ టర్మ్స్ అండ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్ట్కి ఇనీషియల్గా మీకు ఫస్ట్లో 2 ఇయర్స్ వరకు ఇనీషియల్ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అనేది ఉంటుంది అండ్ అది మ్యాక్సిమం 4 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. అండ్ కన్సాలిడేటెడ్ రెమ్యునరేషన్ అనేది 35,000 అండ్ నెక్స్ట్ 40,000, నెక్స్ట్ 45,000 అండ్ దెన్ రూపీస్ 50,000. అట్లా ఇయర్ వైజ్ కాంట్రాక్ట్ బట్టి మీకు పే అనేది కూడా ఇలా ఈ రెస్పెక్టివ్ బేసిస్ మీద ఇంక్రీజ్ అవుతుంది. కన్సాలిడేటెడ్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 10,000 అనేది మీకు మెడికల్ ఇన్సూరెన్స్ పట్ల మీకు అదర్ అలవెన్సెస్ అనేది మీకు 10,000 అనేది అలవెన్స్ అనేది ఇస్తున్నారు. పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్
1 నవంబర్ 2021కి కన్సిడరేషన్లోకి తీసుకుంటున్నారు. సో పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ 2 ఇయర్స్ అన్నారు, అండ్ దట్ ఈస్ మ్యాండటరీ. సో కంపల్సరీ మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటేనే రెలవెంట్ ఫీల్డ్లో ప్రొసీడ్ టు అప్లై. దాంట్లో అకాడమిక్ టీచింగ్ ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ వర్క్ అనేది కన్సిడర్ చేయరు, ఫుల్ టైమ్ జాబ్ ఒక్కటే కన్సిడర్ చేస్తారు. 1 ఇయర్ కంప్లీటెడ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది అది కన్సిడర్ చేస్తారు యాజ్ అన్ ఎక్స్పీరియన్స్. అండ్ దీంట్లో కట్ ఆఫ్ మ్యాక్సిమం వచ్చేసి ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్కి 1 నవంబర్ 2021కి ఏజ్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ దాని బార్ లిమిట్స్ అన్ని మీకు ఈ డేట్ని బట్టి డాక్యుమెంట్స్ ఆర్ రెలవెంట్ సర్టిఫికేట్స్ కన్సిడరేషన్ అనేది దీన్ని బట్టి క్యాలిక్యులేషన్స్ అనేది తీసుకుంటారు. సో క్యాండిడేట్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమేమి ఏరియాస్లో ఉంటే కన్సిడర్ చేస్తారు, ఎక్స్పీరియన్స్ ఇన్ పీసీబీ టెస్టింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ ఆఫ్ పీసీబీ బోర్డ్స్, బేసిక్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ బీడీఎస్పీ, పీసీబీ హార్డ్వేర్ టెస్టింగ్, నెక్స్ట్ పవర్ సోర్సెస్ ఎలక్ట్రానిక్ లోడ్స్, వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ టెస్ట్ ESS, నాలెడ్జ్ ఇన్ డాక్యుమెంట్ ప్రెజెంటేషన్. దెన్ మెకానికల్కి కనుక అయితే inspection, assembly of testing, high devices, and then handling components of high pressure and high maintenance and safety, workshop machinery and measuring equipment, working experience in manufacturing process materials, etc. So ikkada mention chesina a disciplines or a area of work lo meeku experience unna kani meeru eligible apply cheyadaniki. కంప్యూటర్ సైన్స్ కనుక అయితే ప్రోగ్రామింగ్ ఇన్ C++ ఆర్ జావా, కంప్యూటర్ నెట్వర్క్ అండ్ సెక్యూరిటీ, అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ లైక్ C++ ఆర్ జావా బేస్డ్ ప్రోగ్రామింగ్, నెట్వర్కింగ్ కాన్ఫిగరేషన్ అండ్ ట్రబుల్ షూటింగ్ నాలెడ్జ్, ఇట్లాగా ఈ రెలవెంట్గా నెట్వర్క్ ఇష్యూస్ దీని మీద ఈ పర్టికులర్ ఏరియాస్లో మీకు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే ఎలిజిబుల్ టు అప్లై. సో అప్లై చేసేటప్పుడు మేక్ ష్యూర్ దట్ మీరు ఏ కేటగిరీకి బిలాంగ్ అవుతున్నారు, బికాస్ జనరల్ కేటగిరీ కనుక అయితే ఇట్ ఈస్ 500. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎట్లాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు ప్రాజెక్ట్ ఇంజనీర్కి. దెన్ ఇన్స్ట్రక్షన్స్ పేమెంట్ చేయడానికి మీ ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. కెరియర్ సెక్షన్కి కనుక వెళ్తే అడ్వర్టైజ్మెంట్స్లో లింక్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అనేది ఉంటుంది, దాని ద్వారానే మీరు ఫీజ్ అనేది పే చేయండి. ఎట్లాంటి మిడిల్ మెన్ ఆర్ అనదర్ ఏజెన్సీస్ నుంచి పే చేయొద్దు. డైరెక్ట్గా మీకు అఫీషియల్ వెబ్సైట్లోనే మీకు యాక్యురేట్ లింక్స్ ఇస్తారు కాబట్టి అది నుంచి మీరు ప్రొసీడ్ అవ్వండి. పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు అది ప్రింట్ చేసుకుని మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ చేయాలి. సో ప్రింట్ చేసుకుంటూ మర్చిపోకండి, ఈ రిసీట్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ సెలెక్షన్ మెథడాలజీ. సో ప్రాజెక్ట్ ఇంజనీర్కి మీరు అప్లై చేశారు, ఏ పారామీటర్స్ ద్వారా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు? సో క్రైటీరియా సెక్షన్ నెంబర్ 1, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఒబ్టెయిన్డ్ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్కి 75%, అంటే 75 మార్క్స్ ఇస్తున్నారు. క్రైటీరియా నెంబర్ 2, ఎలిజిబిలిటీ కనుక మీరు ఫుల్ఫిల్ చేసి ఉంటే 2.5 మార్క్స్, సో ప్లస్ రెలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక 1.25 మార్క్స్, ద టోటల్ 10 మార్క్స్కి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి, వాళ్ళకి 15 మార్క్స్ ఇస్తారు ఇంటర్వ్యూకి. సో టోటల్ 100 మార్క్స్ పారామీటర్ బట్టి క్యాండిడేట్స్ని సెలెక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ ఆఫ్ ద నోటిఫికేషన్ అలాటింగ్ వెయిటేజ్ ఆఫ్ ద మార్క్స్, మీకు క్రైటీరియాస్ని బట్టే ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ దెన్ మీ వర్క్ ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ బేసిస్ మీద ఈ పారామీటర్స్ని బట్టే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్టింగ్ అనేది చేయటం జరుగుతుంది. ఇన్ కేస్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ అనేది CGPS కోర్స్ కనుక ఉంటే క్యాండిడేట్ మీరు మేక్ ష్యూర్ దట్ యూనివర్సిటీ నామ్స్ ప్రకారంగానే పర్సంటేజ్కి కన్వర్ట్ చేసుకుని అండ్ దెన్ మీరు కన్వర్జన్ సర్టిఫికేట్ అనేది యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు, అది మీరు అప్లికేషన్లో కంపల్సరీ అటాచ్ చేయాలి ఒకవేళ మీకు CGPS కోర్స్ కనుక ఉంటే. నేమ్స్ ఆఫ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కంపల్సరీ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది, కంపెనీ వెబ్సైట్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. అండ్ దాని తర్వాతే కాల్ లెటర్స్ మీకు ఈమెయిల్ ద్వారా వస్తాయి. సో టైం టు టైం అఫీషియల్ వెబ్సైట్, ఈమెయిల్, మీ ఈమెయిల్స్, మొబైల్ నెంబర్, ఇది మీరు టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ అనేది వీడియో బేస్డ్ ఉంటుంది. వీడియో బేస్డ్ ఇంటర్వ్యూలో మీకు ఇన్స్ట్రక్షన్స్ అనేది ఫర్దర్గా ఇస్తారు. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ బట్టి మీరు ప్రిపేర్డ్ అయ్యి ఉండాలి. రిజల్ట్స్ ఆఫ్ ఫైనల్ సెలెక్షన్ కూడా BEL వెబ్సైట్లోనే మీకు ఇష్యూ అవుతుంది. అండ్ నెక్స్ట్ ప్రొవిజనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ లెటర్ మాత్రం మీకు ఈమెయిల్ ద్వారా వస్తుంది.
రిజల్ట్స్ అండ్ అప్డేట్స్ లేకపోతే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లో వస్తుంది. ఇంటిమేషన్ అండ్ అదర్ కమ్యూనికేషన్ అంతా మీకు ఈమెయిల్కి వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకొని ప్రొసీడ్ అవ్వండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్, ఓన్లీ ఇండియన్ నేషనల్స్ నీడ్ టు అప్లై, అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే మీ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకోలేదో లేకపోతే ఫైనల్ ఇయర్లో ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ప్లీజ్ డూ నాట్ అప్లై. రిజర్వేషన్ ఫర్ ద కేటగిరీస్, రిజర్వేషన్ అనేది గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారంగానే అప్లికబుల్ అవుతుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కానీ ఎక్కడన్నా ఆల్రెడీ వర్కింగ్ కనుక అయి ఉంటే కంపల్సరీ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు అటాచ్ చేయాలి. ఈ నెంబర్ ఆఫ్ పోస్ట్ మనకి ఏదైతే మెన్షన్ చేశారో అది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని అవ్వచ్చు, డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్. అప్లికేషన్స్ ఒకవేళ ఇన్కంప్లీట్ ఉన్నా, మీకు దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకపోయినా, రెలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ, లేకపోతే మీరు అప్లికేషన్ క్లియర్గా ఇవ్వకపోయినా కానీ, ఇవన్నీ విల్ లీడ్ టు ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది అప్లికేషన్. సో ఇమీడియట్గా క్యాండిడేట్ని డిస్క్వాలిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్, ఒకవేళ మీరు ఎనీ యూనిట్స్ ఆఫ్ భారత్ ఎలక్ట్రానిక్స్లో కనుక ఆల్రెడీ సేమ్ ఆర్గనైజేషన్లో చేస్తూ మీరు ఇదే నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నారు అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది మీరు ఆ పర్టికులర్ యూనిట్ నుంచి మీరు ఆ సర్టిఫికేట్ అనేది తీసుకురావాలి. సో సేమ్ ఆ కంపెనీలో చేస్తున్నాం కదా, నో నీడ్ అని అనుకోవద్దు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన పాయింట్ అది, ఆల్రెడీ బీఈఎల్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా ఒకవేళ మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేస్తుంటే ఆ పర్టికులర్ యూనిట్ ఎక్కడైతే మీరు వర్క్ చేస్తున్నారో అక్కడ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తేవాలి. అండ్ ఓపెనింగ్ ఫర్ దిస్ పర్టికులర్ యూనిట్ అనేది మచిలీపట్నం యూనిట్కి ఉంటుంది. అండ్ హవెవర్ క్యాండిడేట్ సెలెక్షన్ తర్వాత బీఈఎల్ కస్టమర్ లొకేషన్ అనేది హైదరాబాద్ అండ్ మచిలీపట్నంలో ఉంటుంది. ఫర్దర్ రిక్వైర్మెంట్ బట్టి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అనేది ఉంటుంది అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్. క్యాండిడేట్స్ కంపల్సరీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వడం వెరీ ఇంపార్టెంట్, యాజ్ నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. కమ్యూనికేషన్ ఫర్ ద కరెస్పాండెన్స్ అంతా ఈమెయిల్కి వస్తుంది కాబట్టి ప్రాపర్ ఈమెయిల్ ఐడి లేకపోతే అప్లికేషన్ రిజెక్ట్ చేసేస్తారు. ఎలిజిబుల్ అయినా కానీ ఈమెయిల్ లేకపోతే రిజెక్ట్ చేసేస్తారు. సో అది లాస్ట్ మెన్షన్ చేసిన పాయింట్. అండ్ నెక్స్ట్ కన్వర్షన్ సర్టిఫికేట్ గురించి వి డిస్కస్డ్. తర్వాత అపాయింట్మెంట్ అనేది మీకు ఈమెయిల్కి వస్తుంది, అండ్ అపాయింట్మెంట్ అయ్యే టైంకి మీకు క్యాండిడేట్ మెడికల్ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్ సబ్మిట్ చేయాలి. సో మెడికలీ ఫిట్ మెడికల్ అథారిటీస్ని బట్టి మెడికల్ నార్మ్స్ అనేవి ఆర్గనైజేషన్ పాలసీస్ని బట్టి ఫిట్ అవ్వాలి. సో అప్పుడే క్యాండిడేట్ని ఫర్దర్గా కంప్లీట్ అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. కెన్వాసింగ్ ఆర్ డూప్లికేషన్ ఆల్ ఆఫ్ దిస్ విల్ లీడ్ టు ద రిజెక్షన్ ఆఫ్ ద అప్లికేషన్. సో ఎట్లాంటి కెన్వాసింగ్ కానీ డూప్లికేషన్, మీ డాక్యుమెంట్స్ డూప్లికేషన్ చేయడం ఒరిజినల్ లేకపోతే ప్లీజ్ డోంట్ అప్లై. సో ఇవన్నీ విల్ లీడ్ టు ది డిస్క్వాలిఫికేషన్. షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్యూర్లీ మెరిట్ బేసిస్ని బట్టే ఉంటుంది. సో ప్లీజ్ ఇక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని బట్టి ప్రొసీడ్ అవ్వండి. అండ్ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్సీ పీడబ్ల్యూ క్యాటగిరీస్ బిలాంగ్ అవుతున్నారో కాస్ట్ సర్టిఫికేట్ అసెట్ సర్టిఫికేట్స్ని మీరు అటాచ్ చేయడం మర్చిపోకండి. బికాజ్ ఆ సర్టిఫికేట్స్ని బట్టే మీకు రెలవెంట్గా ఏజ్ రిలాక్సేషన్ ఆర్ ఎడ్యుకేషన్లో పర్సంటేజెస్ రిలాక్సేషన్ అనేది మీకు అప్లికబుల్ అవుతాయి. లేదు అంటే మీకు రెలవెంట్ డాక్యుమెంట్స్ లేకపోతే రెలవెంట్గా మీకు ఈ పర్టికులర్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవ్వవు. సో డీటెయిల్స్ అన్నీ కవర్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఎట్లా అప్లై చేయాలి? అప్లికేషన్ అంతా మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు ప్రాసెస్ చేసుకోవాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఈ పర్టికులర్ వెబ్సైట్ కనుక వెళ్ళి త్రూ పోస్ట్ కెరియర్ ఎన్వలప్ మీద ఏదైతే పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారో క్లియర్గా మెన్షన్ చేస్తూ ఈ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి బై పోస్ట్. మీరు వెబ్సైట్ ఎందుకు వెళ్ళాలి? అప్లికేషన్ ఫామ్ అనేది మీకు వెబ్సైట్లో దొరుకుతుంది. సో అది తెచ్చుకోవాలి. అండ్ ఫీజు కూడా మీరు ఆన్లైన్లోనే పే చేస్తారు కాబట్టి అది ప్రింట్ చేసుకుని ఆ పర్టిక్యులర్ డాక్యుమెంట్ కూడా ఈ డాక్యుమెంట్స్తో పాటు అటాచ్ చేయాలి. డాక్యుమెంట్స్ ఏంటివి? సర్టిఫికేట్ ఆఫ్ మార్క్ షీట్స్ మీకు మెట్రికులేషన్ హైయర్ సెకండరీ ఆల్ సర్టిఫికేట్స్ 10th 12th డిగ్రీ ఏమైతే ఉన్నాయో అండ్ కన్వర్జన్ సర్టిఫికేట్ సిజిపిఎస్ కోర్స్ ఉన్న వాళ్ళకి ఇది. అండ్ నెక్స్ట్ కాస్ట్ సర్టిఫికేట్, డిజేబిలిటీ సర్టిఫికేట్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ ఫీజ్ రిసిప్ట్, అప్లికేషన్ ఫీజ్ రిసిప్ట్. అప్లికేషన్ ఫీజ్ రిసిప్ట్ కనుక లేకపోతే మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు కాదు. మీరు ఎంత తొందరగా మీరు మీ పోస్ట్ వెళ్ళిపోయినా కానీ వెబ్ కంపెనీకి అప్లికేషన్ ఫీజ్ కట్టకోకుండా మీరు కనుక చేస్తే ఇట్ విల్ బీ రిజెక్టెడ్. సో అది కంపల్సరీ పంపించండి. సో ఇక్కడ ఇఫ్ అప్లికబుల్ అని మెన్షన్ చేశారు, బట్ ప్రయర్గానే ముందుగానే మీరు అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేసి ప్రింట్ తీసుకుని ఇక్కడ మీరు ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్తో పాటు అటాచ్ చేసి పంపించండి. అండ్ ఇక్కడ అడ్రస్ ఇచ్చారు,
24th of December 2021 లోపు మీరు పంపించేసేయాలి ఈ పర్టికులర్ అడ్రస్కి. ఇది నోట్ డౌన్ అయినా చేసుకోండి, లేదంటే అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి అది కూడా నేను చెక్ చేసుకున్నాను, కానీ మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డేట్ 24th of December. ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అంతా మీకు అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది. ఇంకా మీకు మధ్యలో ఏమి డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానీ, వెబ్సైట్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కానీ హెల్ప్ డెస్క్ ఉంది, ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి, డిలే ఏమి చేయకుండా. అండ్ ఇక్కడ మీకు ఆర్ ఈమెయిల్ కూడా ఇచ్చారు, మీ క్వెరీ ఏమైనా ఉంటే, మీకు డౌట్ ఏమైనా ఉంటే, క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ కన్నా కానీ మీరు ఈమెయిల్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇట్లాగా మోర్ రిక్రూట్మెంట్స్ అండ్ నోటిఫికేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.